ఎక్కడున్నావు అమ్మా? త్వరగా రా. అరవకే వస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. ఎంతసేపు రెడీ అవడానికి? ఇంట్లో అందరూ రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయి పెళ్లి చూపులు రెడీ అయిపోతున్నాగా. పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా? ఇంపాసిబుల్. నేను ఎలాను? నువ్వు కత్తెళ్ళడు. నువ్వు ఇదే మాట మీద ఉండు. నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. రే కార్తిక్, పది వెళ్దాం. నేను రాను, వాడు అస్సలు రాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, వాడొస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క, అయినా వినిపించుకోవేంటి? నేను అక్కడికి రావట్లేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నేను చూశాను కదా, నాకు నచ్చలేదు. మావయ్య, నచ్చాల్సింది నీకు కాదు, వాడికి. ఈ డేషన్ కూడా నాది కాదు, వాడిది. ఏమన్నాడు? రే కార్తిక్, అన్నట్టు నువ్వు అసలు అమ్మాయిని చూడలేదు కదా. ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని. ఫోటో చూసి చూడు మావయ్య ఎంత బాగుందో. వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే యావరేజ్ ఉంది. ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా. యావరేజ్ ఏంట్రా, సూపర్ గా ఉంది. మా అందరికి బాగా నచ్చింది. వీళ్ళందరికి ఎలా నచ్చింది అల్లుడు? చెప్పాను కదా అక్క, యావరేజ్ ఉందని. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చూపించాను, అదే రిపీట్ అవుద్ది. సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తాను. నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే. వీడు మారడు అల్లుడు. నువ్వు సూపర్ అల్లుడు. నువ్వు అదే మాట మీద ఉండు. కావాలంటే బావతో నేను మాడతాను, నువ్వు టెన్షన్ పడకు. కార్తీక్ రెడీ అయ్యావా? అవుతున్నా. వెళ్ళిపోయింది నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది. చూడు, అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు. నేను చూసి నవ్వుతాను, నువ్వు నన్ను చూసి నవ్వే. సరేనా? రే కొంచెం నవ్వుతూ ఉండు. రే అమ్మాయి వచ్చింది చూడరా. నచ్చలేదు. ఒకసారి అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నచ్చలేదని చెప్పాను కదా. అయితే అమ్మాయి మనకి నచ్చలేదని చెప్పేద్దామా? ఊరుకో అక్క. అమ్మాయికి నమ్మ డౌట్ రాలేదు. మామయ్య ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా? అంటే ఫోటోలో రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారు. ఈ అమ్మాయిది ఫోటో జనిక్ ఫేస్ అనుకుంటా. చెప్తాను నీ సంగతి. అబ్బాయికి లంచ్ చూపించు. హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఏం తెలియనట్టు మాట్లాడకు. ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకి? అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు. ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నువ్వు అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కనిపించిన అమ్మాయి తోటల్లా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం? ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు, ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకుని సెంట్ కొట్టుకుని వచ్చేసావు. అమ్మయ్యా రాత్రికి భోజనం వద్దు. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఓకే. ఏంటి అలా అనేసావు? మనకు ఓకే కదా నాన్న. తమ్ముడు మాట అడగాలి కదా నాన్న. తమ్ముడి లైఫ్ విషయం, నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు. వాడికి ఓకే, మీకు ఓకే కదా?
వాడికి ఓకే అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంకుల్ మాకు ఓకే, మీ డిసిషన్ ఏంటి? చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను నందుని కనుక్కుని వస్తాను. ఒక్క నిమిషం అత్తయ్య, నేను కనుక్కుని వస్తాను, మీరు కూర్చోండి. సరే, పెళ్ళి కాకుండానే నీ విధవేషాలు వేస్తే పెళ్ళి అయ్యాక కరెక్ట్గా ఉంటావని గ్యారంటీ ఏంటి? విల్ యూ జస్ట్ షట్ అప్? ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? చూడ్డానికి ఏదో క్యూట్గా కూల్గా ఉన్నావు అనుకున్నాను, కానీ ఇంత లూజ్ అనుకోలా. నన్ను లూజ్ అంటావా? ఆల్రెడీ అనేసానుగా. అసలు నీలోంటోడిని నీకు అర్థం కాదా? నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు కూడా నాకేం నచ్చలేదు. నందు అబ్బాయి నచ్చాడని చెప్పింది. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అయితే నువ్వు వెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసాయి. నేనెందుకు చెప్పాలి? నువ్వు చెప్పు. మా డాడీ ఫీల్ అవుతారు. బొంగేం కాదు, నాకు డాడీ ఉన్నారు, ఆయన ఫీల్ అవుతారు. నో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడకండి. మీ ఫాదర్ అది కాదు మామయ్య. అది కాదేంట్రా, అమ్మాయికి నువ్వు నచ్చలేదు, నీకు అమ్మాయి నచ్చలేదు. నేను నీకు చెప్పేస్తాను. నేను చెప్పేది కాదు అమ్మాయి నచ్చండి. నీకు నచ్చలేదు, అదిగో నీకు నచ్చలేదు, నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఈ విషయం ఎవరికి నచ్చలేకుండా చేస్తాను. నువ్వు చెప్తా, నువ్వు పదే ఇక్కడే ఉంటే కమిట్ చేస్తాడు. నందు, నందు మామయ్య, నందు ఒరే పండుగ. నో హెల్ప్ చేయాల్సింది. Watch all our videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe. All our videos.